Welcome to YoYo -Yo TV ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కమ్యూనిస్టుల పార్టీల మధ్య రేగిన రాజకీయ వివాదం తీవ్రంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి తమను చిన్నచూపు చూస్తున్నారంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే కాంతారావు చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఆ ప్రాంత కమ్యూనిస్టు నాయకులు విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే కాశాయ దళం పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఏ విధమైన గత్యంతరం లేని పరిస్థితులలోనైనా తప్పకుండా తమకే మద్దతు వచ్చేలా తీరాలనే ధోరణి వ్యక్తం చేశారు రేగ కాంతారావు అలాగే కమ్యూనిస్ట్ లతో పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులపై ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సింది లేదంటూ తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రేగకాంతారావు మాట్లాడుతూ కమ్యూనిస్టులకు కేవలం ఒక రాజ్యసభ ఒక ఎమ్మెల్సీ ఇస్తాం ఈ వ్యవహారాలన్నింటినీ మన పెద్దలు చూసుకుంటారని అన్నారు అలాగే వారిని చిన్నచూపు చూస్తున్నట్లు ఇప్పుడు వాళ్ళు కూడా మన స్నేహితులే మన సభలకు వాళ్ళను కూడా తీసుకురావాలి ఇక మనతో పాటే వాళ్లకు కూడా ఒక బస్సు పెట్టాలంటూ సిపిఎం సిపిఐ శ్రేణులను ఉద్దేశించి సంచలన కామెంట్ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలపై కమ్యూనిస్టు నాయకులు విరుచుకుపడ్డారు జిల్లాకు చెందిన సీపీఎం సిపిఐ సీనియర్ నేతలు పోతినేని సుదర్శన్ సాఫిర్ పాషా తదితర కామ్రేడ్స్ రేగ కాంతారావుపై తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు చేశారు కేవలం రాష్ట్రంలోనే మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనూ వామపక్ష పార్టీల అవసరం ఉందని కేసీఆర్ గుర్తించారు అందుకే గులాబీ బాసే దగ్గర చేసుకునే పనిచేస్తుంటే కేవలం జిల్లా అధ్యక్షుడైన రేగా కాంతారావు తమను చిన్నగుచ్చే మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదివరకే పినపాక నియోజకవర్గంలో సొంత పార్టీల నుంచే పలు వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి కాంతారావు కమ్యూనిస్టుల ఉనికిపై వ్యాఖ్యలు చేశాడంటూ ఆగ్రహించడమే కాకుండా కమ్యూనిస్టు నాయకులు సత్తాయంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామంటూ హెచ్చరించారు అయితే ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక వామపక్షాల్లో కింద స్థాయి కార్యకర్తలు ఇదివరకే బీఆర్ఎస్ పార్టీతో పొత్తును జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా తమ కేడర్కు బీఆర్ఎస్ తో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని వారిని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్న తరుణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రేగ కాంతారావు చేసిన వ్యాఖ్యలు వారికి మరింత ఇబ్బందికరంగా మారాయి తాజా పరిణామాల నేపథ్యంలో వామపక్ష నేతల్లో కూడా అసంతృప్తిగా ఉన్నవారికి ఏం చెప్పాలో అని తలలు పట్టుకుంటున్నారట నాడు సాయుధ పోరాటంలోనూ నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సదస్సులోనూ కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు అందుకే తెలంగాణలో ఇంకా ఆ పార్టీలు సాగిస్తున్నాయి అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ తో కలిసి నడవాలని నిర్ణయించారు మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్తో కలిసి వేసిన పాచికల విజయవంతం కావడంతో ఇదే వ్యూహాన్ని ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాటించాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి కేసీఆర్ కూడా వామపక్షాల దోస్తితోనే జాతీయ రాజకీయాలు ఉంటుందని చెప్పారు దీంతో వామపక్షాలు బీఆర్ఎస్ లు ముందుకు సాగుతాయనుకునే తరుణంలో రేగ వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపాయి కాంగ్రెస్ ని కోపానికి గురిచేస్తాయి